హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ ఇది ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ప్రజెంట్ వీడియో షూట్కి వచ్చాము గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఇది ఇది వచ్చేసి హాల్ హాల్ అంటే ఇది ప్రైవేట్ హాల్ అనమాట సో ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ ఇక్కడ మాట్లాడుకొని పంపించేదానికి అట్లా ఉంటుంది హాల్ నెక్స్ట్ వచ్చేది డైనింగ్ కమ్ అవుట్ అనమాట సో ఇది చాలా పెద్ద హాల్ అంటే మనం ఒక్క నిమిషం సో మీకు ఇది బయటకు వ్యూ చూపిస్తున్నాను బాల్కనీలో నుంచి ఇది కిచెన్ మాడ్యులర్ కిచెన్ ఉంది కబోర్డ్స్ అవి చేసి ఉన్నాయి బ్రాండ్ సో ఇప్పుడు చూడండి ఇది డైనింగ్ కమ్ సిట్అవుట్ అనమాట సో మీకు అక్కడ వచ్చేసి ప్రైవేట్ హాల్ వస్తుంది వచ్చేసి మామూలు హాల్ వస్తుంది అనమాట అంటే డైనింగ్ హాల్ కమ్ సిట్అవుట్ కలదు నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట సో మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి వచ్చేసి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది దానిలో త్రీ బెడ్రూమ్స్లో కూడా సారీ త్రీ బెడ్రూమ్స్లో ఓన్లీ టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వన్ బెడ్రూమ్కి బాత్రూమ్ ఉండదు అంటే కామన్ బాత్రూమ్ ఉంటుంది అనమాట సో మనం దీన్ని టూ బెడ్రూమ్ విత్ టూ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అనదర్ బెడ్రూమ్ విత్ కామన్ బాత్రూమ్ అని చెప్పుకోవచ్చు దీనిలో చూసుకుంటే కబోర్డ్స్ చేసి ఉన్నాయండి వుడ్ వర్క్ చేసి ఉంది అంత సో ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి కొండాపూర్ దగ్గర ఉంది సో కొండాపూర్ అనగానే మన అందరికీ ఆర్టీఓ ఆఫీస్ అనేది బాగా గుర్తొస్తుంది సో ఇది ఆర్టీఓ ఆఫీస్ నుంచి చాలా దగ్గర అనమాట అట్లాగే దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే మీకు అర్థమవుతుంది ఎంత లావిష్గా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది అనేది చూడండి ఇందాక నేను చూపించాను కదా సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి మీకు పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో ఇస్తూ ఉంటాను కబోర్డ్స్ కూడా మాడ్యులర్ కబోర్డ్స్ చేశారు అట్లాగే బాత్రూమ్స్ కూడా అన్ని ఫిట్టింగ్స్ ఇచ్చారనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ వితౌట్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఈచ్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ వన్ విండో అనేది వచ్చింది అట్లీస్ట్ వన్ విండో అనేది వచ్చింది సో మీకు బయట కనిపించేది కామన్ బాత్రూమ్ అనమాట ఇది కామన్ బాత్రూమ్ అట్లాగే హ్యాండ్ వాష్కి షింక్ ఇచ్చారు ఆల్రెడీ కిచెన్ మట్టికి చాలా పెద్దగా ఇచ్చారు సో కబోర్డ్స్ కూడా సింపుల్గా ఉన్నాయి బట్ మాడ్యులర్ కిచెనే చూసి మీరు చూడండి వీడియోలో ఒకసారి సో కబోర్డ్స్ కూడా నీట్గా ఉన్నాయి చేసి ఉన్నాయి సో కిచెన్ యాజ్ పర్ ది వాస్తు ఉంది యుటిలిటీ ఇప్పుడు మనం స్టోరేజ్ అండ్ యుటిలిటీ వెళ్తున్నాము యుటిలిటీ వచ్చేసి చాలా పెద్దగా ఉంది సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఎయిట్ బై ఫోర్ దాకా ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ ఎయిట్ బై ఫోర్ దాకా ఉంటుంది యుటిలిటీ కమ్ వాష్ ఏరియా అనవచ్చు మనం నెక్స్ట్ చూడండి కిచెన్ ఇది రైట్లో ఉంది లెఫ్ట్లో ఉంది ఏమి హాల్ హ్యాండ్ వాష్ ఇక్కడ సో డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది సో హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది నేను బయటికి అంటే బాల్కనీలో నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందో ఇది వచ్చేసి కిడ్స్ ఐ మీన్ ప్లే ఏరియా అనమాట ఇక్కడ లెఫ్ట్లో ఉంది మనకి క్లబ్ హౌస్ అది సో గ్రీనరీ చూసారు కదా ఎంత బాగుందో ఈ అపార్ట్మెంట్స్లో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్లాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లానే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా పేజీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది క్లబ్ హౌస్